నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ ఏడున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది సౌర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాగోర్ హీరోయిన్గా నటించింది ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్కి మంచి ఫీల్ ఇస్తుందని ఇప్పటికే నాని తన ప్రమోషన్స్లో చెప్పుకొస్తున్నారు తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్కి కళ్ళు చెదరే ధర పలికిందని టాక్ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ అన్ని భాషలతో కలిపి ముప్పై ఏడు కోట్లు పలికాయి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం అలానే హిందీ డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకి మరో ఏడు పాయింట్ ఐదు కోట్లు కూడా దక్కాయి దీన్ని బట్టి రిలీజ్కి ముందే నిర్మాతకి భారీ ఊరట కలిగినట్లే దసరా సినిమాతో తన కెరీర్లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరాడు నాని ఆ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై గట్టిగానే అంచనాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇతర భాషల్లో కూడా నానికి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు నాని తాజాగా బెంగళూరులో ప్రమోషనల్ టూర్లో భాగంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ని కలిశాడు నాని ఆయన ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేశాడు ఈ సందర్భంగా హాయ్ నాన్న సినిమా విశేషాలను శివన్న అడిగి మరీ తెలుసుకున్నారట శివరాజ్ కుమార్తో నాని తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కన్నడలో కూడా హాయ్ నాన్న విడుదల కానుండడంతో తప్పకుండా సినిమాను హిట్ చేయాలని శివన్న తన అభిమానులను కోరారు ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా శృతి హాసన్ ప్రియదర్శి జైరామ్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు వైర ఎంటర్టైన్మెంట్స్ సినిమాని నిర్మించింది ఇక మలయాళ బ్లాక్ బస్టర్ హృదయం సినిమాకి సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు ఇటీవలే విజయ్ దేవరకొండ సమంత కాంబోలో వచ్చిన ఖుషీ చిత్రానికి కూడా శేషం మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఇప్పటికే హాయ్ నాన్న సాంగ్స్ కూడా మంచి హిట్ టాక్ అందుకున్నాయి నాని అయితే సినిమాపై చాలా ధీమాగా ఉన్నాడు చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చేశానని ఫ్యాన్స్కి సినిమా ఖచ్చితంగా నచ్చుతుందంటూ చెబుతున్నాడు మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి